తిరుపతి జిల్లాలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి కుమారుడు ఆకర్ష్ రెడ్డి, తొట్టంబేడు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వాసుదేవ నాయుడు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల బంధువులతో మాట్లాడారు. మృతుల కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ప్రమాదంలో రాజేంద్ర, అతని కుమారుడు చైతన్యకు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి విమర్శించారు. ఇసుక మాఫియా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఎంతమంది చనిపోతే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని ప్రశ్నించారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి తీసేయాలి, ప్రశ్నిస్తానన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి వాళ్ళకి న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 4 కిలోమీటర్ దూరం ఏట్లోనే రోడ్డు వేసుకుని పోయి ఇసుకెత్తుకుని అమ్మేస్తున్నారు. ఈ జిల్లా వాసులు మీరు, ఈ జిల్లాలో మీరు ఎమ్మెల్యేగా మళ్ళా సీఎం అయినారు. ఈ జిల్లా వాసులు మీకు సీఎం పదవి కూడా ఈ జిల్లా నుంచే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ జిల్లాలు ఇంతమంది చనిపోతుంటే మీరు స్పందించకపోతే జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి గవర్నమెంట్ చెప్తున్నా, వాళ్ళకి 1 ఎకరా ఇచ్చి వాళ్ళకి మనిషికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇసుకని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీన్ని ఎవరు ముద్దాలున్నారో వాళ్ళు శిక్షించాలి. అప్పుడు 18 మంది చనిపోయినారు, ఇప్పుడు 21 మంది చనిపోయినారు. ఇసుక మాఫియాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని ఈ కాలాసులోనే జరుగుతుంది.